द टॉपिक इज फोटोसिंथेसिस। फोटो मीन्स लाइट, सिंथेसिस मीन्स टू मेक और प्रिपेयर। ఈ ప్రాసెస్లో సన్లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి, దట్ ఈస్ కార్బోహైడ్రేట్స్ సింథసైజ్ అవుతాయి. గ్రీన్ ప్లాంట్స్ అండ్ సమ్ అదర్ ఆర్గానిజమ్స్ లైక్ ఆల్గేన్స్ అండ్ బ్యాక్టీరియాస్ సన్లైట్ని యూజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ వాటర్ని ఆర్గానిక్ కాంపౌండ్స్గా కన్వర్ట్ చేస్తాయి, సింథసిస్ చేస్తాయి. ఈ ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అంటారు. ఈ ప్రాసెస్లో ఇనార్గానిక్ కాంపౌండ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఆర్గానిక్ కాంపౌండ్గా కన్వర్ట్ అవుతుంది, అంటే గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఫోటోసింథసిస్ ఒక ఎనబాలిక్ ప్రాసెస్. ఎనబాలిక్ మీన్స్ ఒక మాలిక్యూల్ మేకింగ్ జరిగే ప్రాసెస్ని ఎనబాలిక్ ప్రాసెస్ అని, ఒక మాలిక్యూల్ బ్రేక్ అయ్యే ప్రాసెస్ని కెటబాలిక్ ప్రాసెస్ అంటారు. ఫోటోసింథసిస్లో గ్లూకోజ్ మేకింగ్ జరుగుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ ఒక ఎనబాలిక్ ప్రాసెస్. ఇక ఫోటోసింథసిస్ క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. లీఫ్లోని మీసోఫిలీ సెల్స్లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది, క్లోరోప్లాస్ట్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఈ ఫోటోసింథసిస్ టూ స్టెప్స్తో కంప్లీట్ అవుతుంది, అంటే టూ రియాక్షన్స్తో కంప్లీట్ అవుతుంది. లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. లైట్ రియాక్షన్ లైట్ ఉంటేనే, అంటే సన్లైట్ ఉంటేనే, మార్నింగ్ టైంలో మాత్రమే జరుగుతుంది. డార్క్ రియాక్షన్ లైట్ మీద డిపెండ్ అవ్వదు, లైట్ ఉన్నా లేకపోయినా జరుగుతుంది, 24 అవర్స్లో ఎప్పుడైనా జరగచ్చు. ఇక ఈ రియాక్షన్స్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఫోటో రియాక్షన్ అంటారు, లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటారు, అండ్ లైట్ రియాక్షన్లో ఏటీపీ సింథసిస్ జరుగుతుంది కాబట్టి ఫోటో ఫాస్ఫో రిలేషన్ అని కూడా అంటారు. డార్క్ రియాక్షన్ని ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసింది మెల్విన్ కెల్విన్. సో కెల్విన్ సైకిల్ అంటారు, C3 సైకిల్ అంటారు, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అని కూడా అంటారు. ఇక లైట్ రియాక్షన్ క్లోరోప్లాస్ట్లోని థైలాకాయిడ్ మెంబ్రెయిన్లో జరుగుతుంది. ఈ సింగిల్ రింగ్ని థైలాకాయిడ్ అంటారు. ఈ గ్రూప్ ఆఫ్ థైలాకాయిడ్స్ని కలిపి గ్రానా ఆర్ గ్రానమ్ అంటారు. ఈ థైలాకాయిడ్ మెంబ్రెయిన్లో లైట్ రియాక్షన్ జరిగితే డార్క్ రియాక్షన్ స్ట్రోమాలో, ఎంటీ ఏరియా స్ట్రోమా, స్ట్రోమాలో డార్క్ రియాక్షన్ జరుగుతుంది. లైట్ రియాక్షన్లో ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లు సింథసైజ్ అవుతాయి, డార్క్ రియాక్షన్లో కార్బోహైడ్రేట్ సింథసైజ్ అవుతాయి, అంటే గ్లూకోజ్ సింథసిస్ జరుగుతుంది. ఈ వీడియోలో లైట్ రియాక్షన్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. లైట్ రియాక్షన్, ఈ లైట్ రియాక్షన్ అగైన్ టూ టైప్స్గా జరుగుతుంది, నాన్ సైక్లిక్ రియాక్షన్ అండ్ సైక్లిక్ రియాక్షన్. నేమ్లోనే ఉంది, నాన్ సైక్లిక్ మీన్స్ రిపీటెడ్గా సైక్లిక్గా జరగదు, సైక్లిక్ రియాక్షన్ రిపీటెడ్గా సైక్లిక్గా జరుగుతుంది. నాన్ సైక్లిక్ రియాక్షన్ థైలాకాయిడ్ మెంబ్రెయిన్లో జరుగుతుంది, సైక్లిక్ రియాక్షన్ లామెల్లాలో జరుగుతుంది. ఒక గ్రానాన్ని ఇంకో గ్రాన్ కనెక్ట్ చేసే స్ట్రక్చర్ లామెల్లా, లామెల్లాలో సైక్లిక్ రియాక్షన్ జరుగుతుంది. అండ్ థైలాకాయిడ్లోని ఈ మధ్యలో ఉండే స్పేస్ని ల్యూమెన్ అంటారు. ల్యూమెన్లో ఫోటోలైసిస్ జరుగుతుంది, అంటే వాటర్ బ్రేక్ అవుతుంది. అండ్ ఈ థైలాకాయిడ్ మెంబ్రెయిన్లో ఫోటో సిస్టమ్స్ ఉంటాయి. ఇలా థైలాకాయిడ్ మెంబ్రెయిన్లో ఫోటో సిస్టమ్ ఉంటుంది. ఈ ఫోటో సిస్టమ్లోని మధ్యలో ఉండే, మిడిల్లో ఉండే ఈ పార్ట్ రియాక్షన్ సెంటర్. రియాక్షన్ సెంటర్ చుట్టూ కూడా లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్. ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్లో పిగ్మెంట్స్ ఉంటాయి, లైక్ గ్జాంథోఫిల్స్ కెరోటినైడ్స్ లాంటి పిగ్మెంట్స్ ఉంటాయి. అండ్ రియాక్షన్ సెంటర్లో కూడా మెయిన్ పిగ్మెంట్ క్లోరోఫిల్ ఏ ఉంటుంది. రియాక్షన్ సెంటర్లో మెయిన్ పిగ్మెంట్ క్లోరోఫిల్ ఏ ఉంటుంది. ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో ఉండే పిగ్మెంట్స్ సన్లైట్ని, అంటే సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఒక పిగ్మెంట్ ఇంకొక పిగ్మెంట్కి ఈ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఫైనల్గా క్లోరోఫిల్ ఏకి ఈ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అప్పుడు క్లోరోఫిల్ ఏలోని ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ అవుతాయి, రిలీజ్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ను ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ రిసీవ్ చేసుకొని ఆ ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ మొబైల్ క్యారియర్స్, ఎలక్ట్రాన్ మొబైల్ క్యారియర్స్ ఉంటాయి, ఆ క్యారియర్స్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుంది. అండ్ ఫోటో సిస్టమ్స్ అవి అబ్జర్వ్ చేసుకునే హీట్ను బట్టి టూ టైప్స్ ఉంటాయి, ఫోటో సిస్టమ్ 1 అండ్ ఫోటో సిస్టమ్ 2. ఫోటో సిస్టమ్ 1 700 నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంత్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, అంటే ఆ రేంజ్లో హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఫోటో సిస్టమ్ 2 680 నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంత్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇక నాన్ సైక్లిక్ రియాక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. నాన్ సైక్లిక్ రియాక్షన్లో ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్లు సింథసిస్ అవుతాయి. ఫోటో సిస్టమ్ 2లోని లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో ఉండే పిగ్మెంట్స్ సన్లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఆ ఎనర్జీని ఒక పిగ్మెంట్ నుంచి ఇంకొక పిగ్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఫైనల్గా క్లోరోఫిల్ ఏకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. క్లోరోఫిల్ ఏకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు క్లోరోఫిల్ ఏలో ఉండే ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ అవుతాయి, అంటే రిలీజ్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ను ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ తీసుకుంటుంది. ఫోటో సిస్టమ్ 2లోని ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఇస్ ఫియోఫైటిన్. ఈ ఫియోఫైటిన్ ఈ ఎలక్ట్రాన్స్ని తీసుకొని నెక్స్ట్ ఎలక్ట్రాన్ క్యారియర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. 3 ఎలక్ట్రాన్ క్యారియర్స్ ఉంటాయి, ఫ్లాస్టోక్వినోన్, సైటోక్రోమ్ B6F,
ప్లాస్టోసైనిన్. ఈ త్రీ కూడా ఎలక్ట్రాన్ క్యారియర్స్. ఫియోఫైటిన్ నుంచి ఫస్ట్ ప్లాస్టోక్వినోన్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ప్లాస్టోక్వినోన్ నుండి సైటోక్రోమ్ B6F కి, సైటోక్రోమ్ B6F నుంచి ప్లాస్టోసైనిన్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ప్లాస్టోసైనిన్ నుండి ఫోటోసిస్టమ్ 1లోని క్లోరోఫిల్ A కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. క్లోరోఫిల్ A కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఎలక్ట్రాన్స్ వాటి ఎనర్జీని లాస్ అవుతాయి. దానివల్ల ATP సింథసిస్ అనేది జరుగుతుంది. అగైన్ ఫోటోసిస్టమ్ 1లోని లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో ఉండే ఈ పిగ్మెంట్స్ సన్లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఆ ఎనర్జీని ఒక పిగ్మెంట్ నుంచి ఇంకో పిగ్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఫైనల్గా క్లోరోఫిల్ A కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల క్లోరోఫిల్ A లోని ఎలక్ట్రాన్ మళ్ళీ ఎగ్జైట్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్స్ని ఐరన్ సల్ఫేట్ కాంప్లెక్స్ తీసుకుంటుంది. ఐరన్ సల్ఫేట్ కాంప్లెక్స్ నుంచి ఫెరిడాక్సిన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫెరిడాక్సిన్ నుంచి ఫైనల్గా NADP ఎలక్ట్రాన్స్ని తీసుకొని హైడ్రేట్ అయాన్స్ యాడ్ అయ్యి NADPH గా రిడ్యూస్ అవుతుంది. సో నాన్ సైక్లిక్ రియాక్షన్లో ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఇస్ NADP. ఇక్కడ హెల్ప్ అయ్యే ఎంజైమ్ ఫెరిడాక్సిన్ NADP రిడక్టేజ్ ఎంజైమ్. ఫెరిడాక్సిన్ NADP రిడక్టేజ్ అనే ఎంజైమ్ హెల్ప్తో ఫెరిడాక్సిన్ నుంచి ఎలక్ట్రాన్స్ని తీసుకొని హైడ్రేట్ అయాన్స్ యాడ్ అయ్యి NADPH గా రిడ్యూస్ అవుతుంది. అండ్ NADPకి ఈ హైడ్రేట్ అయాన్స్ని ఇచ్చేది వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్ సన్లైట్ వల్ల బ్రేక్ అవుతుంది. దీన్ని ఫోటోలైసిస్ అంటారు. ఫోటోలైసిస్ జరిగి హైడ్రేట్ అయాన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. హైడ్రేట్ అయాన్స్నేమో NADP తీసుకుంటుంది, ఎలక్ట్రాన్స్ని ఫోటోసిస్టమ్ 2 తీసుకుంటుంది. ఎందుకంటే ఫోటోసిస్టమ్ 2లోని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఫైనల్గా NADP తీసుకుంటుంది కాబట్టి ఫోటోసిస్టమ్ 2లో ఎలక్ట్రాన్స్ ఉండవు. సో ఫోటోసిస్టమ్ 2కి ఎలక్ట్రాన్స్ కావాలి అంటే వాటర్ మాలిక్యూల్ నుంచి తీసుకుంటుంది. ఇలా ఈ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఫైనల్గా NADP అండ్ ATP సింథసిస్ అనేది జరుగుతుంది. అండ్ ఈ నాన్ సైక్లిక్ రియాక్షన్లో ఈ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యే వేన్ చూస్తే జెడ్ షేప్లో ఉంటుంది. అందుకే ఈ రియాక్షన్ని జెడ్ స్కీమ్ అని కూడా అంటారు. నాన్ సైక్లిక్ రియాక్షన్లోని మెయిన్ పాయింట్స్. నాన్ సైక్లిక్ రియాక్షన్ని ఫోటోఫాస్ఫోరిలేషన్ అని కూడా అంటారు. నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అని కూడా అంటారు. ఈ రియాక్షన్లో బోత్ ఫోటోసిస్టమ్ 1 అండ్ ఫోటోసిస్టమ్ 2లు ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ఈ నాన్ సైక్లిక్ రియాక్షన్లో వాటర్ మాలిక్యూల్ బ్రేక్ అవుతుంది, దాన్నే ఫోటోలైసిస్ అంటారు. వాటర్ మాలిక్యూల్ బ్రేక్ అవుతుంది, ఆక్సిజన్ బై ప్రోడక్ట్గా రిలీజ్ అవుతుంది. ఈ నాన్ సైక్లిక్ రియాక్షన్లో ATP అండ్ NADPH లు సింథసిస్ అవుతాయి. ఫైనల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఈజ్ NADP. లైట్ రియాక్షన్లోని సెకండ్ టైప్ ఆఫ్ రియాక్షన్ సైక్లిక్ రియాక్షన్. ఈ సైక్లిక్ రియాక్షన్ని సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అని కూడా అంటారు. ఈ సైక్లిక్ రియాక్షన్ హై టెంపరేచర్లో జరుగుతుంది. సో PS1 ఫోటోసిస్టమ్ 1లో మాత్రమే సైక్లిక్ రియాక్షన్ జరుగుతుంది. ఈ ఫోటోసిస్టమ్ 1లోని లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్లోని ఈ పిగ్మెంట్ సన్లైట్ను అబ్జర్వ్ చేసుకొని ఆ ఎనర్జీని ఒక పిగ్మెంట్ నుంచి ఇంకొక పిగ్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఫైనల్గా క్లోరోఫిల్ A కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. క్లోరోఫిల్ A లోకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు క్లోరోఫిల్ A లోని ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ అవుతాయి, రిలీజ్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ని ఐరన్ సల్ఫేట్ కాంప్లెక్స్ తీసుకుంటుంది. ఐరన్ సల్ఫేట్ నుంచి ఫెరిడాక్సిన్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫెరిడాక్సిన్ నుంచి ఎలక్ట్రాన్ క్యారియర్స్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫస్ట్ ఫ్లాస్టోక్వినోన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫ్లాస్టోక్వినోన్ నుండి సైటోక్రోమ్ B6F కి, సైటోక్రోమ్ B6F నుంచి ఫ్లాస్టోసైనిన్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫ్లాస్టోసైనిన్ నుండి అగైన్ క్లోరోఫిల్ A కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ రిపీటెడ్గా ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ATP సింథసిస్ అనేది జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఎలక్ట్రాన్స్ వాటి ఎనర్జీని లాస్ అవ్వడం వల్ల ATP సింథసిస్ జరుగుతుంది. ఇలా సైక్లిక్ రియాక్షన్లో ఓన్లీ ATP సింథసిస్ మాత్రమే జరుగుతుంది, NADPH లు సింథసిస్ కావు. అండ్ ఫోటోసిస్టమ్ 1 మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఫోటోలైసిస్ జరగదు, వాటర్ బ్రేకింగ్ అనేది జరగదు. ఎలక్ట్రాన్స్ ఓన్లీ ఈ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే రిపీటెడ్గా ట్రాన్స్ఫర్ అవుతూ ATP సింథసిస్ అనేది జరుగుతుంది. అండ్ టోటల్ ఈ రియాక్షన్స్లో నాన్ సైక్లిక్ రియాక్షన్ 80-90% జరుగుతుంది, సైక్లిక్ రియాక్షన్స్ 10-20% మాత్రమే జరుగుతాయి. ఇలా లైట్ రియాక్షన్లో ATP అండ్ NADPH లు సింథసిస్ అవుతాయి. అండ్ ఈ ATPలు NADPH లు నెక్స్ట్ డార్క్ రియాక్షన్లో యూటిలైజ్ అయ్యి కార్బోహైడ్రేట్స్ని సింథసిస్ చేస్తాయి.